ఇప్పుడు ఆ లేఖ అంటే మీకు గతంలో ఉన్న అసలు బేసిక్గా అంటే నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, మీరు ఏది దాచారు నాకు ఆ విషయం తెలుసు. త్రిమూర్తులకి మీకు అసలు వారెంట్ మీకు పొలిటికల్గా లేకపోతే రాజకీయంగా ఉన్న ప్రాబ్లమా, లేకపోతే ఫ్యామిలీస్ నుంచి వస్తున్న ఇష్యూనా, లేకపోతే ఇగో ప్రాబ్లమా, ఏంటి మీ మధ్య ఉన్నవారు? ఫ్యామిలీస్ నుంచి వస్తున్న విషయం కాలేమి, వాళ్ళ ఫాదర్ రాజకీయాల్లో యాక్టివ్ యాక్టివ్, మా ఫాదర్ రాజకీయ లేదా ఇందులో రాజకీయ అక్క కాదు, ఏదో వంశ పారంపర్యం వస్తున్నటువంటి రాయలసీమలాగా వస్తున్నట్టు లేవు. నాకేమీ భూములు లేవు, వారు భూమి పక్కన నా భూమి ఉండిపోయిన సరే తగాదాలు ఉండడానికి నాకేమీ వ్యాపారాలు లేవు, ఆడదాం కేవలం వాళ్ళు ఒక పార్టీ మేము ఒక పార్టీ అంతే. దళితులకు ఒక అన్యాయం జరిగినప్పుడు అది ఖచ్చితంగా మేము దళితులు మాకు ఎప్పుడు అండగా ఉన్నారు. దాంట్లో ఎక్కడ నిన్నాల నుంచి రాజకీయంలో ఉన్నప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడైనా నాకు వ్యతిరేకం చేశారేమో తప్ప మా దళితులు ఎక్కడ చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. అంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం అనేది వారిని ఉన్న చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడని మనం నెగ్లెక్ట్ చేస్తే అంతకంటే ద్రోహం ఇంకొకటి. ఒకటే స్ట్రైట్గా చెప్తున్నానండి, ఇక్కడ ప్రజల్లో మేము విశ్వాసం కోల్పోతే ఏ లీడర్ కూడా మాకు కాంపౌండ్ వాళ్ళు గేట్ కూడా ఓపెన్ చేయరు, ఏ నాయకుడికైనా సరే. ఎందుకు కోల్పోతాను ఇక్కడ విశ్వాసం? దానికి తెలియని మాకు బ్యాక్ బోన్ అంజాతగా దాంట్లో ఒక పార్టీలో ఉన్నది మాత్రాన పార్టీ వేరు, వ్యక్తిగతమైన కేసులు వేరు. ఇది వాళ్ళ వ్యక్తిగతంగా అవమానం జరిగింది, తీరని అవమానం, మామూలు అవమానం కాదు. జరిగినప్పుడు వాళ్ళకి అండగా ఉండవలసిన బాధ్యత మా మీద ఉంది. కానీ తోటవర్గీయులు దేశప్రకంగానే ఇది అంటే గతంలో 2-3 సార్లు ఆయన చేతిలో బోస్ గారు ఓడిపోయారు కాబట్టి ఆ ఇగో ప్రాబ్లంతోనే తిరిగి ఈ కేసుని లేఖ రాయడం ద్వారా తోట త్రిమూర్తుల మీద తన పగను ప్రతీకారాన్ని తీర్చుకునే ప్రయత్నం బోస్ గారు లాంటి వ్యక్తి చేస్తున్నారు. ఇది ఆయనకి లాంటి వ్యక్తులకి మంచిది కాదు అని తోట త్రిమూర్తుల వర్గం చెప్తోంది. ఇంకా ఏమండి, బోస్ నేనే గుండెలు గీసి వాళ్ళకి శిరోముండం చేసి వాళ్ళ మీద పెట్టానని అనలేదు. ఇంకా అంతవరకు సంతోషం వ్యక్తం చేస్తాను. ఇవాళండి కేసు ఎప్పుడు ఇది 23 సంవత్సరాలు జరుగుతుంది. 23 సంవత్సరాల నుంచి వరకు నేను తోడుగా ఉన్నాం, మేమందరం కలిసి పోరాడుతున్నాం, అనేక ఉద్యమాలు చేస్తాం. దీని మీద ఉద్యమాలు చేసినప్పుడు ఈవేళ పార్టీలోకి వచ్చాడని మేము వదిలేసి వెళ్ళిపోతే అందుకంటే ద్రోహం కూడా ఉండదు. పార్టీ వేరు, ఇది వ్యక్తిగతమైన కేసులు వేరు. అంటే దీనికి దానికి సంబంధం లేదు, రాజకీయాలకి కేసుకి సంబంధం లేదు. సో మీరు లేఖ రాసేటప్పుడు మరి త్రిమూర్తులతో ఏమన్నా మాట్లాడారు అంటే మీ పార్టీలోకి వచ్చారు కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ పార్టీలో రానప్పుడైతే ఓకే మీరు చేసుకోవచ్చు అడగబలేదు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీ పార్టీలో దానికి మీ పార్టీలో రావడానికి కూడా మీ అంగీకారంతోనే పార్టీ పెద్దలందరూ మాట్లాడి తీసుకుని వచ్చారు. మొదట మీరు కొంత వ్యతిరేకించినప్పటికీ మొత్తం మీద మళ్ళీ తీసుకుని వచ్చారు కాబట్టి ఇప్పుడు అధిష్టానాన్ని ఇచ్చిన తీసుకున్న నిర్ణయానికి బోసు గారు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నారని ఒక వాదన కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది కదా. ఆయన ఏమైనా అందరం పార్టీలో ఉన్నాం కాబట్టి పీపీని మార్చాలని నన్ను అడిగారా? నేను వాళ్ళకి ఆ కేసు విషయంలో వాళ్ళకి అండగా ఉంటున్నానని నేను చెప్తున్నాను. అడగరు కదా వాళ్ళు, ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు, నాకు అది లీక్ అయింది, నా ప్రయత్నం నేను చేశాను, తప్పేడు దాంట్లో? అది ఆయన నాకు చెప్పేది కాదు, నేను ఆయనకి చెప్పేది కాదు, రెండు తప్పే. ఒకవేళ చెప్పినా కూడా తప్పే, చెప్పినా అంగీకరించమ్మా, నేను ఎందుకు అంగీకరిస్తాను? అంగీకరించిన విషయం అతనికి ఆయనకి తెలుసు. అంతేకాదు అసలు కేసుకి రాజకీయాలకి కేసుకి దీనికి సంబంధమే లేదు సార్. అది ఎప్పుడైనా రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారా సార్? వాళ్ళ పడితే పడి ఉండొచ్చే మన నా వరకు ఎప్పుడు రాలేదు, నా దగ్గర రారు సార్. నేను ఒకసారి స్ట్రైట్ ఫార్వర్డ్, నేను నా దగ్గర తెలుసు, నా దగ్గరికి ఎందుకు వస్తారు? వాళ్ళ దగ్గర కూడా ఏమైనా వెళ్ళుంటే వాళ్ళు వినరు. ఈరోజు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రధానంగా తీసుకోండి, వీళ్ళెవరికి దళితులతో కదా మామూలు అందరికీ కూడా ఎవరికి డైలీ వాళ్ళ దైనందిన జీవితానికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. 2 కోట్లు చక్కగా భోజనం చేస్తారు, చక్కగా పని చేసుకుంటే ఎవరికి ఇబ్బందులు ఉండవు. ఈవేళ వాళ్ళు ఏదో రాజకీయ ప్రయత్నం చేసినది మాత్రం రాజకీయ ప్రయత్నం ఉండేటి ఆర్థికంగా ప్రలోభపట్టంగా ప్రయత్నం చేస్తారు. ఆత్మగౌరవానికంటే కూడా అవి ఏమీ లెక్కలో కాదు. ఈ రోజుల్లో ఎక్కడ సెక్షన్ అంతా కూడా మేము కూడా గౌరవంగా బతకాలని కోరుకుంటున్నాం, మా సామాజిక స్థితి పెరగాలని కోరుకుంటాం, మా యొక్క
మాకు ఎక్కడ గౌరవం ఇవ్వాలనే తాపత్రయం ఉంది తప్ప మాకు వాళ్ళ వల్ల 10 రూపాయలు మాకు రావాలని ఎవరు కోరుకోవట్లేదు సో ఇదే విషయంలో మీ పార్టీ పెద్దలు మరి ఏమైనా మాట్లాడారా మీతో ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు అంటే గతంలో ఇష్యూ ఆయన పార్టీలో జాయిన్ చేసుకున్న పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత పార్టీలో జాయిన్ చేసుకున్న నిన్న గాక మన ఈ లేఖ రాసిన తర్వాత పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు కానీ పార్టీలో చేరిన తర్వాత కానీ ఎప్పుడు దీని ప్రస్తావన రాలేదు ఎంతైందండి 7 నెలలు అయిందండి అడ్వకేట్ని మార్చి సార్ అడిగితే దళితులు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు అది కవరింగ్ లెటర్ పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాను వారికి వెంటనే మార్చాడు ఆయన ఫైల్ సర్క్యులేట్ చేయమని రాశారు ఫైల్ వెళ్ళగానే సంతకం పెట్టారు ఆయన కూడా ఎప్పుడు కూడా దళితులకు అన్యాయం చేయాలని ఆలోచన ఏ కేసులోనే ఇంటర్ఫీర్ కాలేదు ఇప్పటివరకు చూస్తున్నాం మనం ఇదివరకు కేసు పెట్టి ఎంతో అలర చేస్తే అప్పుడు కేసులు రిజిస్టర్ చేసేవారు వారి దృష్టిలోకి వెళ్తే చాలు పలానా అన్యాయం జరిగింది దాంట్లో పోలీసు అధికారులను లెక్కలేదు కదా వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయించి జైలుకి పంపించారు హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. Meerandaru kuda iDream channel ni subscribe cheyalani korukuntunnanu. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.